हेलो एवरीवन गत मूड वीडियो पार्ट वन पार्ट टू पार्ट थ्री वाला दी एंत दी एन भागा चेयली कट चेयली विषया मैं पूर्ति मूड पार्ट वन पार्ट टू पार्ट थ्री तेलुसुकुंदाम इप्पुडु आ कट चेसिनटुवंटि मन की एडु पार्ट्स कट चेसाम मनं अंदुलो मोदटिदि इदि रेंडोदि पात वल्लु मिगिलुन्नदि विषयान्नि मनं चेप्पाम गत वीडियोलो कूडा चेप्पाम मीकु अयिते वीट द्वारा इप्पुडु वल एला कट चेयालि अन्नप्पुडु इदि मन स्टार्टिंग कट चेसिनटुवंटि ఒకటోది ఒకటో వలగుడ్డ ఇందులో మనం ఆరు కళ్ళు తీసుకున్నాం ఇక్కడ నుంచి ఆరు అంటే 1 2 3 4 5 6 6 ముళ్ళు 7 ముళ్ళు తీసుకోవడం జరిగింది ఇందులో 7 ముళ్ళు పొడుగు కట్ చేసిన తర్వాత దీన్ని వలకి పైన స్టార్టింగ్ పిలక పై తాడు తర్వాత ఉండే భాగం ఇది ఫస్ట్ భాగం ఇది దీంట్లో మనం 50 కళ్ళు తీసుకొని వల కట్టడం మొదలు పెట్టాలి వల కట్టడం ఎలానో మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను మళ్ళీ కట్టుబడి గురించి వివరిస్తాను ఇందులో ఫస్ట్ ఇలా చూసిన తర్వాత 50 కళ్ళు తీసుకోవాలి ఇందులోంచి 50 కళ్ళతో మనకి పైన వల కిందకు వచ్చేసిద్ది పైన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 జోళ్ళు డబుల్ డబుల్ తీసుకున్నాను కాబట్టి ఇలా తీసుకున్నాను ఇలా తీసుకున్నాను కాబట్టి 25 జోళ్ళు అయ్యింది 25 జోళ్ళు అంటే 50 కళ్ళు ఇప్పుడు ఈ 50 కళ్ళతో నేను ఈ 50 కళ్ళని కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అంటే లెవెల్ గా కూడా కట్ చేసుకోవాలి ఈ 50 కళ్ళని ఇలా పెట్టుకొని ఈ చివర్ది ఇలా చివర్ చివర డబుల్ వచ్చేటట్టు లెవెల్ గా చూసుకొని మనకి కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత యాభై కళ్ళు మనం ఒక సైడ్ తీసేసాం ఇందులో ఈ 50 కళ్ళల్లో ఏదైతే తాడు ఇలా మామూలు జనరల్గా పెట్టాను నేను ఇప్పుడు ఇటు కాదు కట్టుకోవాల్సింది అటుపక్క ఇందులోంచి ఈ ముళ్ళన్నీ కూడా మనం స్టార్టింగ్లో వేసుకున్నాం అది ముళ్ళు అయిపోతే అక్కడ ఉన్నది మొత్తం కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది ఇందులోంచి 50 కళ్ళు ఏదైతే ఉందో ఈ కళ్ళు తీసేటప్పుడే మనం జాగ్రత్తగా తీసుకుంటే ఇలా చేతిలో ఒకసారి వస్తుంది ఈ 50 కళ్ళు వేరు చేసాం ఇక దీంతో మనకి ఇప్పుడు పని అయిపోయింది మొదటి వల ప్రారంభించడానికి ఇది 4 వల్లకు మొత్తం వచ్చింది 4-5 వల్లకు వస్తుంది ఇది ఇందులో 50 కళ్ళే తీసుకున్నాం కాబట్టి ఇది మొదటిది ఇందులో ఈ 50 కళ్ళని మనం ఇటు కట్టినటువంటి తాడుని తీసి ఇటు పక్క కట్టుకోవాలి ఇటు కట్టుకుంటే మనకి పిలక తయారైపోయింది ఈ పిలకకి ఈ పిలక కట్టుకున్న తర్వాత ఈ పిలకని ఇలా తీసుకోవాలి అలా తగిలించుకున్న తర్వాత మనకంతా క్లియర్గానే వచ్చింది కాబట్టి పెద్దగా మనం బాధపడేది అవుతుంది ఈ చివర్లో సేమ్ కట్ చేసుకోండి ఈ కొన్ని ఇలా ఉండాలి ఈ కొన్ని ఇలా ఉండాలి ఈ కొన్ని ఇలా ఉండాలి ఇగుడు దిగుడు ఉండకూడదు సేమ్ కట్ చేసుకోవాలి ఇటు పక్క కూడా సేమ్ కట్ చేసుకోవాలి మధ్యలో 50 కళ్ళు వచ్చేటట్టు చూసుకోవాలి ఇవన్నీ కూడా 50 కళ్ళు వచ్చేటట్టు మనం చూసుకోవాలి ఇప్పుడు వల మొదలు పెట్టాలన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో సెంటర్ 25 కళ్ళు ఉంటాయి కదా ఒక అంచనా ఈ సెంటర్ 50 కళ్ళల్లో సెంటర్ 25 కంటి కాళ్ళ నుంచి మనం ఇప్పుడు ఇది రెండవది ఇది కూడా మనం ఎన్ని కళ్ళు తీసుకోవడం జరిగింది ఇది కూడా ఒక 7 కళ్ళు అనుకోండి 1 2 3 4 5 6 కళ్ళు వచ్చేసింది ఇది సరే ఏం కాదు 6 7 రెండిట్లో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమీ లేదు ఇందుట్లో కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనం జాయింట్ చేయాలి జాయింట్ చేయాలన్నప్పుడు ఇది కూడా లెవెల్ చూసుకోవాలి ఫస్ట్
ఇక్కడున్నటువంటి లెవెల్ క్లియర్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది లెవెల్ ఉంది కదండి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను మీకు వలగడతాను. ఇది రెండో నెంబర్, రెండో నెంబర్ మనం కట్టేది కూడా ఈ గుడ్డ కూడా రెండో నెంబర్, ఇది రెండో నెంబర్, కాబట్టి కట్టే దారం కూడా రెండో నెంబర్తోనే కట్టాలి. అప్పుడే వల నీట్గా కుదురుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే 25 కళ్ళ దగ్గర పట్టుకుందాం మన సెంటర్లో. ఇక్కడ నుంచి మనం ఇది ఇలా రెండు ముళ్ళు వేసుకోవాలి. ఒకటి రెండు వేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఉంది కదండి, ఇక్కడేమో సెంటర్లో పెట్టాం, రెండింటికి మధ్యలో సెంటర్లో పెట్టాం. ఇక్కడికి వచ్చేటప్పటికి చివర చివర పెట్టుకుందాం, చివర పెట్టుకోవాలండి. ఇక్కడ ఇక్కడ కట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, చివర పెట్టుకోవాలి. ఇలా మనం ఎంతైతే ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ ముడి నుంచి ఈ ముడికి మధ్యలో ఎంత లెంత్ ఉందో అంత అంత లెంతే పెట్టుకోవాలి. ఇక్కడికి ఇక్కడికి పెట్టుకున్న తర్వాత ఈ ముడి నుంచి ఈ ముడికి ఎంత దూరం ఉందో ఈ ముడి నుంచి ఈ ముడికి కూడా మనం కట్టబోయే కన్ను కూడా అంతే ఉండాలి. ఇప్పుడు మీ ముందు చూపిస్తున్నాను. ఒకటి ఇది అయిపోయిన తర్వాత రెండో గుడ్డ ఎలా జాయిన్ చేయాలన్నారు. ఫస్ట్ది ఒకటి అయిపోయిన తర్వాత రెండోది పైన ఒకటి కట్టుకోవాలి. పైన ఒకటి పైన ఒకదానికి ముడితే కింద ఇంకోండి, ఇది ఒక కన్నులోంచి ఎట్టు తీసినాం, ఇంకో కన్నులోంచి పైన రెండు పైన ఒక కన్ను కింద రెండు కళ్ళు వేయాలి. మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి పైన ఒక్కన్ను మనం కట్టాలి, కింద రెండు కళ్ళు జాయిన్ చేయాలి. ఇంకోటి అప్పుడు పైన 50 కళ్ళు ఉన్నాయి, కిందకు వచ్చేటప్పటికి వల పూర్తి అయ్యేటప్పటికి 100 కళ్ళు పూర్తి అవుతాయి. మళ్ళీ కూడా మీకు చూపిస్తున్నాను. పైన ఒక్కన్ను కట్టాలి, కింద రెండు కళ్ళు, రెండు కళ్ళల్లో ఈ ఆగారాన్ని దూర్చాలి. పైన ఒక్కన్నులో దూరుస్తూ ఉన్నాం. మీకు అర్థం కావడం కోసం 3-4 సార్లు చెప్తున్నాను. ఇక్కడ 1-2 అదో కన్ను ఇదో కన్ను రెండు కళ్ళల్లో దూర్చాలి. అవి ఇలా వస్తుంది, అప్పుడు మధ్యలో ఇలా రెండు కళ్ళు దూరిస్తే ఇలా వస్తుంది అనమాట. రెండు కళ్ళుకేసి జాయింట్ పైన ఒక్కన్ను కట్టాలి, కిందకు వచ్చేటప్పటికి రెండు కళ్ళు వేయాలి. అప్పుడు పైన ఉన్న 50 కళ్ళు ఈ వల రెండో వల గుడ్డ దానికి అతికించేసరికి 100 కళ్ళు పూర్తయితే దానికి 100 కళ్ళు వస్తుంది. దాని తర్వాత మూడో గుడ్డ నాలుగో గుడ్డ ఎలా వేయాలి ఎలా కట్టాలి అనేది నేను మీకు మళ్ళీ పూర్తిగా వీడియోలో వివరిస్తాను. మీకు ఏదైనా అర్థం కానిది ఏదైనా ఉంటే మీకు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, మీకు వల కట్టడంలో ఏదైనా ఈ నా వీడియో ద్వారా కానీ వీడియోలో లేని విషయం కానీ వీడియోలో ఉన్న విషయం కానీ ఏదైనా కానీ మీకు సందేహం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు సమాధానం ఇస్తాను. వల గురించి కానీ మీరు దేని గురించి అయినా అడగండి, నాకు పూర్తిగా అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఈ విషయంలో మీరు ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలా మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో అది అడగండి, తప్పకుండా నేను మీకు ఇస్తాను. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, పైన ఒక్కన్ను కింద రెండు కన్ను, ఇలా చేసినప్పుడు మనకి వల పూర్తి అయిపోద్ది. వల పూర్తి అయిపోయాక మీకు ఎలా దాన్ని కట్ చేయాలో మళ్ళీ నేను మీకు వివరిస్తాను. ఇది ఇప్పుడు మనం వల కట్టుకుంటూ వచ్చాం. వల కట్టుకుంటూ వచ్చాక మనకి జాయింట్ దగ్గరలోకి వచ్చింది, ఇక్కడికి వల అయిపోతుంది. మరి మిగతా వల కానొస్తుంది కదా, వల అయిపోతుంది. ఇక్కడ జాయింట్ ఎలా దాటాలి అనేది కూడా నేను మీకు వివరిస్తున్నాను. ఇలా అయిపోవచ్చింది, పైనుంచి పైన ఒక్కన్ను కింద రెండు కళ్ళు, పైన ఒక్కన్ను కింద రెండు కళ్ళు వేసుకోవాలి ఆగారలో. ఇప్పుడుతో జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా రెండు కళ్ళు వేసుకోవాలి జాయింట్ దగ్గర. కింద కూడా కింద విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి, ఇప్పుడు ఇది వచ్చేసింది. దీన్ని ఇటు తిప్పుకోవాలి. ఇటు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఇది కొంచెం మళ్ళీ చివరి కన్ను. ఇప్పుడు దీంట్లోంచి మనం కింద కట్టినాం కదా రెండు, మళ్ళీ పైదానికి వెళ్ళినప్పుడు ఇలా ఇక జాయింట్ కూడా సేమ్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ కన్ను ఆడుకుంత అయితే ఉందో ఆడికి గుంజి కట్టాలన్నమాట. ఇక ఇది సేమ్ వచ్చింది వాళ్ళ అప్పుడు మీకు ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఈ సూజీలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సూజీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేయాలి జాయింట్ కూడా కలిసిపోద్ది మీకు. ఇప్పుడు అయిపోయింది జాయింట్.
మళ్ళీ ఇక్కడ కింద రెండు వేసుకోవాలండి జాయింట్ అప్పుడు మీరు తర్వాత జాయింట్ ఈ వల అయిపోయిన తర్వాత మళ్ళీ చివర ఆ చివర ఈ చివర కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ కట్టుకోవాలి అప్పుడు ఇప్పుడు జాయింట్ అప్పుడు కట్టుకుంటే ఇబ్బంది ఉండదు అన్ని అయిపోయాక కూడా కట్టుకోవచ్చులే కానీ కాకపోతే ఇప్పుడే కట్టుకోవటం ఉత్తమం ఇప్పుడు వల చివరి భాగానికి వచ్చేసింది వల పూర్తిగా వచ్చింది ఇంకా మూడు నాలుగు కళ్ళు ఉన్నాయి మనకి ఈ మూడు నాలుగు కళ్ళు కూడా కడితే మీకు ఎలా కట్ చేయాలో చెప్తాను మళ్ళీ ఇక్కడ కటింగ్ ఒకటి ఉంటుంది ఇలా రెండు కళ్ళు వేసుకోవాలి పైన ఒక్కను మొత్తం మూడు కళ్ళు ఉన్నాయి తర్వాత దీని జాయింట్ కట్టడం కూడా ఎలాగో ఒక వీడియోలో సపరేట్గా చెప్తాను జాయింట్ ఎలా కట్టాలి ఏంది అనేది లేదనుకుంటే ఈ వీడియోలోనే మెర్జ్ చేస్తాను వీడియో లాంగ్ అయిపోద్దేమని మీకు ఏ ఎలా ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఏ డౌట్ ఉందో మీకు తప్పకుండా నేను వివరిస్తాను మీకు తప్పకుండా సమాధానం చెప్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడ అనుకున్నారో ఇక్కడ చివర వచ్చింది కాబట్టి చివర ఒక్కరిని వేసుకోవాలి ఇక్కడ దాకా రెండు రెండు కన్ను వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్ అయిపోయింది దీని తర్వాత ఒక కన్ను వేసుకోవాలి ఎందుకంటే కట్టుకోవాలి కాబట్టి మనం జాయింట్ కట్టుకోవాలి కాబట్టి రెండు కళ్ళు వేస్తే బాగోదు ఒక కన్ను వేస్తే బాగుంటుంది ఎంచి అయిపోయిన తర్వాత దారాన్ని ఇంత ఇంత కొద్దిగా వదిలిపెట్టేసి ఇక్కడికి కట్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవాళ ఎక్కడైతే మనం ఉందో దీన్ని ఇంకా రెండు కళ్ళు అదనంగా మనం బయటికి తీసుకుంటే మనకు కట్ చేసుకోవడం మంచిగా వస్తుంది లెవెల్ కట్ చేసుకోవడానికి వస్తుంది ఇలా ఇలా కొంచెం పొడుగు తీసుకోవాలి వాళ్ళు కట్టేటప్పుడు కూడా మిగతాది కింద తీసుకొని కట్టవచ్చు ఇప్పుడు చూశారు కదా వీడు కట్ చేసిన పిలక ఈ పిలక నుంచి ఈ పిలక ఎక్కడికి వచ్చింది ఇలా చూసాం ఈ పిలక ఇక్కడ దాకుంది కాబట్టి ఈ ముళ్ళు ఉన్నాయి కదా ఈ ముళ్ళు యువతలే మనం కట్ చేసుకోవాలి ఈ ముళ్ళు యువతల కట్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఇప్పుడు లెవెల్ వచ్చేసానండి మనకి ఇప్పుడు లెవెల్ వచ్చేసినాయి ఇటు కూడా కళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం దీన్ని మనం ఏగార పెట్టి జాయింట్లు ఎలా కట్ చేయాలి జాయింట్ కూడా మనం కట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు వల కట్టడం పూర్తయిపోయింది ఈ రెండింటి మధ్య జాయింట్ ఎలా కూడా కట్టాలి నేను మీకు వీడియోలో చాలా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మన కుడిపక్క కుడిపక్క మీరు ఇలా పైన మనం పైన ఉన్నటువంటి దీనికి వేసుకున్నట్లయితే ఇక్కడ కుడిపక్క ఒక రెండు ముళ్ళు వేసుకోవాలి దీంతో చాలా జాగ్రత్తగా ఈ ముళ్ళు మొత్తం కూడా పట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఇందాకట్లకి కాకుండా స్పీడ్ స్పీడ్గా ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటే వాళ్ళు నీట్గా ఉంటుంది అన్నమాట అక్కడ నుంచి ఇటు పక్క తీసుకోవాలి కుడి పక్క కట్టుకున్నాం కదా ఎడం పక్క కన్నుకి ఇగో ఈ కన్నుకి ఈ కన్నుకి మధ్యలో ఇలా ఇలా పెట్టేసి సేమ్ చూసుకొని ఇలా పైన ఒక ముడి ఈ ముడి కింద ఇంకో ముడి చిన్న జాయింట్ కాబట్టి తొందరగా అయిపోయింది పెద్ద జాయింట్ అంటే ఇంకొక రెండు నిమిషాలు అట్లా పట్టవచ్చు ఇప్పుడు చివర ఉంది చివరి కన్ను ఎలా అంటే ఎలా ఉంది ఇలా ఉంది మరి ఇటు కట్టడానికి ఇటు ఏమీ లేదు కదా లెఫ్ట్ సైడ్ అనుకుంటుకుండా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఈ గ్యాప్ను ఈ మధ్యలోంచి ఈ పైదానికి తీసేస్తే ఇప్పుడు మీకు కన్నాలుగు వస్తుంది ఇక్కడ కన్నాలుగు వస్తుంది ఇది ఏదో ఇది కడుతున్నాం మనం ఇప్పుడు దీంతో ఇలా చేపెట్టుకొని ఇలా ఇలా వచ్చేస్తే మనకి సెంటర్ వచ్చేసిద్ది సెంటర్ చూసుకోవటం ఇలా చూసుకోవటం ఈ మూడు సూచీల కింద ముందు నుంచి ఇలా పైకి వేసామో చూసుకోవటం ఇక్కడ వేసేయటం సింపుల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఏదన్నా డౌట్ ఉంటే అడగండి నేను తప్పకుండా మీకు సమాధానం ఇస్తాను మీకు ఇప్పటికీ మనకి ఇది రెండో వల రెండు గుడ్డలు కంప్లీట్ అయిపోయినాయి వల స్టార్ట్ అయిపోయింది మనకి ఇది పై గుడ్డ రెండో గుడ్డ కంప్లీట్ అయిపోయినాయి ఇక దీని కింద మూడో గుడ్డ నాలుగో గుడ్డ ఎలా వేయాలో నేను మీకు వివరిస్తాను పైన దీని 50 కళ్ళు కట్ చేసుకోవాలి ఈ 50 కళ్ళు ఇక్కడ ఉన్నదానికి కింద వేసే రెండో గుడ్డ ఉంది కదా ఈ గుడ్డని పైన ఒక్కరును కింద రెండు కళ్ళు తీసుకుంటే 100 కళ్ళు అయినాయి ఈ 50 కళ్ళు ఉన్నాయి 100 కళ్ళు అయినాయి దాని తర్వాత మళ్ళీ కన్ను ఇడిసి కన్ను వేస్తే
నూట యాభై కళ్ళు అయితే అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఇది ఇంతటితో ఈ యొక్క వీడియో ముగుస్తుంది. ఇది పార్ట్ ఫోర్లో మీకు రాబోతూ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.